మాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటింది. అతి వేగంతో ఈదురు గాలులు వీచాయి. రెమాల్ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర దిశగా వేగంగా కదులుతోంది. ఈశాన్య దిశలో రెమాన్ తుఫాన్ బలహీనపడే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెమాల్ తుఫాన్ దాటక అటు బంగ్లాదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతం వణికిపోతోంది. ఇక తుఫాన్ కారణంగా ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెమాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ రాష్ట్ర అధికారులు సుమారు 100,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో తగిన ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు రైళ్లను నిలిపివేశారు. రవాణా వ్యవస్థ సైతం అక్కడక్కడా స్తంభించిపోయింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ తుఫాన్ ప్రభావంతో 14 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ కూడా తుఫాన్ ప్రభావం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాలకు పశ్చిమం దిశ నుంచి ఈదురుగాలులు వేస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ చెట్లు నేలకులాయి. ఏపీలో తీరం వెంబడి అలలు ఎగసిపడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ ఈదురుగాలుల వల్ల పలు చోట్ల భారీ వృక్షాలు నేలకులాయి. హయత్ నగర్ డిపోలో ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలింది. ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, తెలుగు రాష్ట్రాలపై రెమాల్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందని అనుకోవచ్చుంటారు? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు? గుడ్ మార్నింగ్ మాధురి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాన్ అయితే మాత్రం అది నిన్న ఉదయం, ఏదైతే ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్ గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లయితే కనుక వాతావరణ అధికారులు కూడా మనకి తెలియజేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ సమయంలో అయితే గంటకు 135 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం గాలులు వేగంగా వీచాయని, ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి అయితే ఇప్పటికీ కూడా బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ లో కావచ్చు, అయితే మాత్రం బాగా తీవ్ర తుఫాన్ అయితే మాత్రం పెను ప్రళయం సృష్టించిందని అయితే మాత్రం ఈ వాతావరణ తెలియజేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ తీవ్ర తుఫాన్ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక విధంగా ఉపశమనం కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉత్తర దిశగా పయనిస్తూ అది అటు బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోవడంతో అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కేవలం ఓన్లీ చిన్న చిన్న వర్షాలతోనైతే మాత్రం సరిపెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదు అంటే కనుక ఆ తీవ్ర తుఫాను ఏపీ తెలుగు రాష్ట్రాలపై ఉండేటట్టు కనుక ఏపీ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా పెను విలయం అయితే మాత్రం తాండవి పరిస్థితి మనకి కనిపించేది. ఓ విధంగా ఆ విధంగా ఏదైతే ఈ తుఫాను రెమాల్ తుఫాన్ అయితే మాత్రం అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్, ఇటు ఒరిస్సాలో అయితే మాత్రం కాస్త ప్రళయం చూపించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ తుఫాన్ తాలూకా ప్రభావం అయితే మాత్రం ఇటు ఉప్పాడ ఏదైతే మన ఏపీలో ఉన్నటువంటి కాకినాడ బీచ్ లోకి సంబంధించి కావచ్చు లేదంటే ఇటు విశాఖపట్నం కానీ పెద్దగా ప్రభావం అయితే మాత్రం చూపించలేదు. కేవలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడకి సంబంధించి అయితే మాత్రం కాస్తంత వర్షాలు అవి పడటంతో అయితే మాత్రం ఏదంటే ఈ బంగాళాఖాతంలో ఏదైతే కొద్దిగా అలల తీవ్రత ఎక్కువగా ఉండడం అయితే మాత్రం కాస్తంత ఈ మత్స్యకారులు అయితే కనుక ఇబ్బంది పడిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇది విధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఈ ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఓవరాల్ గా ఇటు కలకత్తా అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కి ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం కోల్కతా కావచ్చు, ఇటు సాగర్సీపం కావచ్చు, హుబ్లీ పోర్ట్ అయితే మాత్రం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది మాధురి. అండ్ నాయుడు, ఈ ప్రభావం అనే తుఫాన్ ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారు?
ఏదైతే ఈ తుఫాన్ అయితే ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో అయితే మాత్రం రాత్రి అర్ధరాత్రి దాటాక ఇది పూర్తిగా వెళ్ళిపోవడంతో అయితే మాత్రం ఇది ఒక మరొక 6 గంటల వరకు అయితే దీని ప్రభావం ఉంటుందని ఈ ప్రభావంతో అయితే మాత్రం ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం కాస్త గాలుల ప్రభావం ఉంటుందని అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కాస్త వేడి గాలుల ప్రభావం అయితే మాత్రం తీవ్రంగా ఉంటుందంటే కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అయితే మాత్రం మాక్సిమం తగ్గిపోయిన పరిస్థితి ఇది ఎందుకంటే తుఫాను తీరం దాటిపోవడంతో అయితే మాత్రం అంతా కూడా ప్రశాంతంగానే ఉంటుందని కానీ దీని ఫలితంగా అయితే మాత్రం తీవ్రమైన వేడి గాలులు అయితే మాత్రం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని దీని ఫలితంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రతి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ వేడిగాల ప్రభావం అయితే మాత్రం ఎక్కువ టెంపరేచర్ కూడా బాగా పెరుగుతుందని తద్వారా ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సరైన సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మాదిరి. థ్యాంక్ యూ నాయుడు.